కాన్ఫరెన్స్. సూడో ఫెమినిస్ట్ స్త్రీ ఉద్ధారకులమని చెప్పే సో కాల్డ్ కామీ బ్యాచ్ కేవలం రాముడికి గుడి కట్టారు, రాముడికే ప్రాణప్రతిష్ఠ చేశారు. సీతమ్మ ఎక్కడ, సీతమ్మ తల్లి లేకుండా శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠన అని లేని పోని ప్రేమ నటిస్తున్నారు. అప్పుడు మీరేం చెప్తారు, సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా వద్దు అంటారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు. ముందు వీళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మరు, రాముడు దేవుడే కాదు అని ఒక కల్పిత పాత్ర అనే అసుర బ్యాచ్ ఇది. రాముడిని దేవుడు అని ఒప్పుకొని మీకు ఎందుకు మా గుళ్ళల్లో ఏ దేవుడుంటే? కాకపోతే ఇలాంటి రంజాన్ వేషణ చేసే వాళ్ళ మాటలు కొందరు సెక్యులర్ హిందువులు, కన్ఫ్యూజ్డ్ హిందువులు నమ్ముతారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. సముద్రగుప్త విక్రమాదిత్య కాలంలో అంటే 1076 to 1126 ఈకు ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది. అప్పుడే రామ్ లల్లాని 5 to 6 అంగుళాల మూర్తి బాలరాములు ఉండేవారు. కాలక్రమేణా గుడి ఆక్రమణలు జరిగిన తరువాత కాలంలో అక్కడే అయోధ్యలో భూమి తవ్వకాలు చేస్తే అదే బాలరాముని మూర్తి బయటపడింది. అంటే దాని అర్థం ఇది మన చరిత్ర కదా, మనం మళ్ళీ అదే స్థలంలో ఆలయం పునర్నిర్మిస్తున్నాం కదా రాముల వారి కోసం. అప్పుడు ఎవరికి ప్రాణప్రతిష్ఠ చేయాలి? బాలరాముల వారి వయస్సు 5 to 8 సంవత్సరాలు ఉండే మూర్తిని చెక్కారు. అయోధ్యలో రామాలయం మొదటి అంతస్తులో గర్భగుడిలో బాలరాముల వారు ఉన్నారు. ఇంకా 2 అంతస్తులు ఉన్నాయి కదా. గుడి పూర్తిగా నిర్మాణం అయ్యాక సీతారాముల లక్ష్మణ హనుమల స్వాములతో సహా ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే మాతా కౌసల్యాదేవికి కూడా ఆలయంలో పూజలు చేస్తారు. అక్కడ 3 ఉప ఆలయాలు కడతారు. అందులో మొత్తం రామ పరివారం అంతా ఉంటారు. 5 ఏళ్ల బాలరాముడు ప్రతిష్ఠ అంటే సీతమ్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వస్తారు తల్లి గేసుకుని స్వయం ప్రకటిత మేధావులు. మొదట వెళ్ళి బాలరాముణ్ణి దర్శనం చేసుకున్నావా? చేసుకునే మొఖాలేనా వీళ్ళవి? ఈ ప్రశ్న అడగండి మీరు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు నమ్మనట్టుండండి, విసర్జించేదే తిని అదే నోటితో కక్కకండి. హిందూ వ్యతిరేకులు వ్యతిరేకుల్లో ఉండండి. రామకాలం జరుగుతున్నంతసేపు రామనామం సునామీలా వినిపిస్తున్నంతసేపు ఏం చేయాలో అర్థం కాని కంప్యూ నికృష్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఇలా నోటితో విసర్జన చేస్తూనే ఉన్నారు, ఉంటారు. ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటారు. మనం ఇలా సమాధానాలు చెప్పుకుంటూ చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోవడమే. జై భారత్, జై హింద్.